కరోనాపై కేంద్రం అలర్ట్ ఎస్ థర్డ్ వేవ్ పొంచి ఉంది అనే హెచ్చరికలతో అప్రమత్తమైంది కేంద్రం అత్యవసరంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కోవిడ్ పరిస్థితులు వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మళ్ళీ కరోనా భయం ప్రపంచాన్ని వణికిస్తోంది సౌత్ ఆఫ్రికా వేరియంట్ విజృంభిస్తోంది ఆ న్యూ వేరియంట్ కి ఓమిక్రాన్ గా పేరు పెట్టింది డబ్ల్యూహెచ్ఓ ఈ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అక్కడ తాజాగా డెబ్బై ఏడు కేసులు నమోదయ్యాయి మరో వెయ్యి మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి ఇక ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఏడు కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి బెల్జియం ఇజ్రాయెల్లోనూ ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి కోవిడ్ విలయంతో అల్లాడిపోతున్నాయి యూరోప్ దేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి ఈ కొత్త వేరియంట్ విజృంభణతో దక్షిణాఫ్రికాతో పాటు మరో ఏడు దేశాల నుండి విమానాల రాకపోకల్ని నిషేధించాయి అమెరికా కెనడా ఈ నిషేధం సోమవారం నుండి అమల్లోకి రానుంది ఇక ఓమిక్రాన్ విజృంభణతో వెంటనే సౌత్ ఆఫ్రికా నుండి విమానాలను నిలిపివేయాలని ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్